Hi guys, welcome to our channel Bloated Jaya Vlogs. ఈరోజు వ్లాగ్ ఏంటని అనుకున్నారా? కాదు కానీ ఆల్రెడీ వాళ్ళు చెప్పాము ఇంట్రో, కానీ మళ్ళీ చెప్పాలనుకుని చెప్తున్నా వాయిస్ ఓవర్ చెప్పు. ఈరోజు మా నా అంటే నేను నా కోసం వచ్చారంట వాళ్ళు, అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు కూడా. ఎవరి నుంచి బుజ్జి? కడప. కడప నుంచి వచ్చారు. అంటే మా హస్బెండ్ ఆఫీస్లో ఉన్నారు, ఫోన్ చేసి బ్రో ఇక్కడ ఉన్నాం రండి ఇక్కడ ఉన్నాం రండి అంటే 11 o'clock నైట్, 11 o'clock వెళ్ళాము. కాదు 10:30 10:30 వెళ్ళాము. 10:30 నేను కరెక్ట్గా అక్కడికి వెళ్తే పిలిచారు. పిలిస్తే వెళ్ళాం. వెళ్ళిన తర్వాత మాకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్, అది చాలా బాగుంది గిఫ్ట్ అయితే కదమ్మా. మన ఇద్దరమే అది గిఫ్ట్, మా ఇద్దరమే అని అనకూడదు, దేవుడు కాబట్టి. అండ్ మాట్లాడుతున్నాము అంటే ఏంటంటే మీరు ఎవరి నుంచి వచ్చారు, ఏంటి బ్రో అలా ఇలా కానీ. కానీ బా ఏంటంటే నన్ను ఓపెన్ చేయమన్నారు గిఫ్ట్. వాళ్ళు ఏమొచ్చి తినడానికి అది కొన్ని ఇది తినండి ఇది తినండి అని చెప్పి అన్ని ఫుడ్ ఆర్డర్ చేశారు మా కోసం. వాళ్ళు వచ్చారు, మేము ట్రీట్ ఇవ్వాలి కానీ వాళ్ళు వచ్చి మా మేము అన్నాం అని వద్దు బ్రో అని వద్దమ్మా వద్దమ్మా అన్నాం, కానీ సంథింగ్ పర్లేదు అనుకుని. కానీ చాలా అంటే చాలా బాగా థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్, మీరు కూడా మాతో పాటు ఇంత టైం స్పెండ్ చేసినట్టు. ఓకేనా? సేఫ్గా జర్నీ చేసుకొని మీ ఇంటికి హ్యాపీగా వెళ్ళిపోవాలి. వాళ్ళు వైజాగ్, ఆ సిస్టర్కి వైజాగ్ చూడాలని గోల్ అంట. కడప నుంచి వచ్చారు, కడప నుంచి ఇంకా చాలా దూరం వాళ్ళ హౌస్. చూడండి వీడియో. లాస్ట్ ఫైనల్గా గిఫ్ట్ ఇచ్చారు, ఓపెన్ గిఫ్ట్ అయితే ఓపెన్ చేసాం. ఓపెన్ చేసి వెంటనే చూపిద్దామని వాళ్ళు అడుగుతున్నారు, నీకు లడ్డు నచ్చిందా నచ్చలేదా అని అడిగారు. నాకు చాలా నచ్చింది అని చెప్పాను. అలాగే టెడ్డీ బేర్స్ అవి ఇవి చూసాము, అవేవి నచ్చలేదు, ఇది ఒక్కటే మాకు నచ్చింది. అందుకే హార్ట్ఫుల్ ఏ గిఫ్ట్ అయినా హార్ట్ఫుల్గా ఇస్తే మనం చాలా హ్యాపీగా ఉంటుంది కదా, అది ఇది అది ఏం లేదు, థ్యాంక్ యూ అని చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళిద్దరూ ఏదో బెస్ట్ ఫ్రెండ్స్ లాగా ఫస్ట్ టైం కలిసిపోయారు, కలిసిపోయి ఫ్రెండ్ చాలా ఫ్రెండ్లీగా మాట్లాడేస్తున్న ఇద్దరు. మా వైఫ్ అయితే మురిసిపోయింది ఈరోజు మాత్రం. మీరు వీడియోల కంటా రియల్గానే బాగున్నారు మీ ఇద్దరు అని నాకు ఆ సిస్టర్ చెప్పింది. వద్దొద్దు మా వైఫ్ ఆగా, మా వైఫ్ వద్దొద్దు అంటుంది. వాళ్ళు సాఫ్ట్ డ్రింకు తాగు అంటున్నారు, వద్దండి వద్దనండి. నాకు హెల్త్ బాగాలేదు అందుకు వద్దు అంటున్నాను. కానీ మా ఇద్దరం ఒక బెస్ట్ ఫ్రెండ్స్లా కలిసిపోయాము. ఆ సిస్టర్ కూడా అవే కలిసిపోయింది. ఆ సిస్టర్ నాకు అంటుంది మీరు వీడియోస్లో దగ్గు బయటే బాగున్నారు చాలా క్యూట్గా అన్న. క్లైమేట్ సూపర్ గురించి చూసే బంగారం కదా, బీచ్ రోడ్లలాగా ఉండి న్యూయార్క్ తన చెప్తుంది. నేనంట తనంట కృష్ణంట మా హాయ్ అంటారు గోపికా. నేను ఇప్పుడు మాకు చిన్న టాస్క్ ఉంటుంది, ఆ టాస్క్ ఏంటంటే తనని రమ్మన్నాను, రండి రండి వీడియోలోకి రండి వీడియోలోకి రండి అంటే ఇప్పుడు రావలేదు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళంతా ఫోర్ చేస్తే మా వైఫ్ పిలిస్తే వచ్చిందనమాట తను. వాళ్ళు మాకు టాస్క్ ఇచ్చారు డ్రింక్ అదే తాగమని. అమ్మాయి ఒక్కదై రావడం చాలా బాధాకరంగా ఉంది. ఏంటంటే తను ఒక్కదై వచ్చి తను మాకు గిఫ్ట్ ఇవ్వడం అన్నీ చేయడం అదొక హ్యాపీనెస్ అంటే చాలా హ్యాపీ. ఒక అమ్మాయి అంత కడప నుంచి వైజాగ్ ఒక సింగల్ అమ్మాయి వచ్చిందంటే వాళ్ళ ఫ్యామిలీతో వచ్చిందంట. అదే వారు వాళ్ళ ఫ్యామిలీ ఉన్నారులే, మన కోసం ఒక అమ్మాయి వచ్చిందంటే చాలా గ్రేట్ కదా. మా వైఫ్ ఏది మాట్లాడేస్తుందంటే ఏదేదో మాట్లాడుతాయి. గైస్ ఈ వీడియో ఏంటంటే సెకండ్ టైం ఎందుకు అప్లోడ్ చేస్తున్నాను అనే రీజన్ ఉంటుంది. యాక్చువల్లీ దానికి కోసం చెప్తాను మీకు, వీడియోలో చెప్తాను లాస్ట్లో చూడండి. ఏంటంటుందంటే మా వైఫ్ అదే అక్కడి నుంచి వచ్చారు కదా, మాకు చాలా హ్యాపీగా ఉంది, ఇలా ఉంది ఇలా ఉంది అంటున్నాను. మాట్లాడానండి, థ్యాంక్ యూ సో మచ్ అమ్మ వచ్చినందుకు గిఫ్ట్ ఇచ్చేందుకు అని చెప్పాను. మాకు టాస్క్ ఇచ్చారు ఫుడ్ టాస్క్ ఏదో మాకు ఆ ఫ్రేమ్ కాకుండా
ఇది సపోజ్ ఇది కాకుండా నా చిన్న చాక్లెట్ ఇచ్చిన చాలా హ్యాపీగా ఫీల్ అవును, ఇదేనే హ్యాపీగా ఫీల్ అయ్యాం. కానీ ఏంటంటే ఈ చాలామంది అనుకుంటే ఏ గిఫ్ట్ ఇచ్చారా ఏ గిఫ్ట్ ఇచ్చారని ఏదో మనస్ఫూర్తిగా 10 రూపాయి చాక్లెట్ ఇచ్చినా కూడా మేము చాలా హ్యాపీగా తీసుకున్నాం. అది ఇవ్వకపోయినా కూడా మా కోసం ఒకళ్ళు వచ్చారంటే హ్యాపీనెస్ వేరు. చాలా బాగుంది ఆ ఫీల్ క్యారీ చేసుకునే ఫీల్ ఉంటే. వాళ్ళు మాకు టాస్క్ ఇచ్చారు, నాకు హెల్త్ బాగాలేదు అయినా కూడా టాస్క్ ఇచ్చారు. అంటే క్లైమేట్ పడగ కూల్ గా ఉంది కదా, మంచు పడకుండా అంబ్రెల్లా వేసుకోమని ఇద్దరం ఒకసారి తాగమని. నేను మా వీడియోస్ ఇచ్చాం తాగుతున్నాం ఇప్పుడు చూడండి. ఇంకా నేను బంగారం అక్కడ ఏంటనుకున్నాను అనుకున్నా ఆపకుండా ఫాస్ట్ తాగేద్దాం అనుకున్నా బంగారం, నువ్వు ఆపిస్తుంది బట్ నేనే రావట్లేదు చెప్పడానికి కూడా. నేనైతే షాక్ అయిపోయాను ఇలా వచ్చారనగానే. నేను ఈరోజు క్రిస్మస్ కదా, మా వదిన వాళ్ళ ఇంట్లో అంటే మా హస్బెండ్ వచ్చి ఇలా వచ్చారంటే అవునా అంటే అప్పటికప్పటికే ఫాస్ట్గా వచ్చాము. థ్యాంక్ యూ సో మచ్. మాట్లాడు, నేనే మాట్లాడలేదు. గైస్ వీడియో మాత్రం ఎవరు స్కిప్ చేయకుండా చూడండి, ఈ వీడియో వ్లాగ్ చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ మాకైతే అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను అంత దూరం నుంచి వచ్చి ఇలాగ వైజాగ్ అంతా చూసి ఎంజాయ్ చేశారు. నాకు నేను ఆఫీస్లో ఉన్నానమాట, ఆఫీస్లో ఉన్నప్పుడు కాల్ వచ్చింది. కాల్ చేసి బ్రో నేను ఇక్కడ ఉన్నాను బ్రో రాబ్రో కొంచెం లడ్డూ తీసుకొని ఇలాగ ఇల్లు కూడా రాబ్రో అన్నాను. యాక్చువల్లీ మొదనే దీపావళిని కూడా కలుస్తారన్నమాట వీళ్ళు నాకు తెలియకుండానా, మొదన దీపావళిని కలుస్తారు నాకు తెలియకుండానా. అండ్ ఇప్పుడు నేను ఆఫీస్ నుంచి రాబోడు లేట్ అయిపోయింది నైట్. ఇప్పుడు వచ్చారు తను నాకు వచ్చి మంచి గిఫ్ట్ కూడా ఇచ్చారు, మాకు మంచి గిఫ్ట్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. ఇప్పుడు వీళ్ళు తినిపించుకుంటున్నారు, చిన్నప్పుడు స్నేహితులు ఉంటారు కదా అప్పటికప్పటికే కలిసిపోయారు, ఎంత క్లోజ్ అయిపోయారు నాకు అర్థం కాలేదు. కూడా అలాగే చాలా నేను వెంటనే చాలా క్లోజ్ అయిపోయారు, నాకు తినిపించారు, నేను కూడా సిస్టర్కి తినిపించాను. తిను అంటున్నారు, తినే ఓపిక లేక తినలేదు, లేదా తిను సిస్టర్. మీరు మాకు అంత సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నాకైతే అవి 2 మినిట్స్లో నేను తినేస్తాను, కానీ ఆయన స్లో తింటున్నారు చాలా సిగ్గుపడ్డారు. చెప్తుంది ఏంటి మీ వైజాగ్ అవన్నీ కోసం మాట్లాడుతున్నాము, ఇలాగ ఎంజాయ్ చేసామా ఎంజాయ్ చేసామా అన్నారు. నెక్స్ట్ టైం వెళ్ళి వైజాగ్ ట్రిప్ వేసుకొని క్లైమేట్ చూపిస్తాను చూడు బంగారం. అక్క వ్యూ నుంచి ఎలాగ రోడ్డు చాలా క్లియర్, హోటల్కి వెళ్తే క్లైమేట్ ఓకే ఓకే వెళ్ళి పెరుపు కడప తీసుకెళ్ళిపోండి అమ్మా. హాయ్ గాయ్స్, లాస్ట్ ఫైనల్ గా ఇంటికి వచ్చాం మేము. గాయ్స్ ఇంటికి వస్తాం ఇప్పుడు, మా ఇంట్లో చికెన్ కర్రీ
చికెన్ జాయింట్లు అండ్ చిల్లి గారి అండ్ దమ్ బిర్యానీ కచంబర్ వాను ప్రెజెంట్ చెప్పాలా కారి కూర మా అన్ని చూడండి కూర్చొని నవ్వుతున్నారు ఫోన్ 24 గంటలు మా అన్నికి కనిపిస్తుంది అన్న హాయ్ చెప్పు మా ఫ్రెండ్స్ అగా అక్కడ పడుకున్నాడు లడ్డుగాడు తిను బాగా తిను నాకు అట్టుకుని బాగా తిను వంటల మాస్టర్ వంటల మాస్టర్ వండి 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 సాయంత్రం అలసిపోయింది ఇంకా ఏదేద్దాం అనుకుందా జంతుకులని పువ్వులు వండుదాం అనుకుంది ఇక నిద్ర వచ్చినట్టు ఉంది పడుకుంపోయింది ఇంక మీతో ఒక సెల్ఫీ కావాలండి తీయండి అవి వాళ్ళ పెద్ద కొడుకు ఆడ అంగా ఫోనే కావాలడికి ఆడికి ఆ ఫోన్ అంటే చాలు అన్నమాట ఇవి చూడండి హ్యాపీ పడుకొని టీవీ చూస్తున్నా ఫైనల్గా నేను చికెన్ జాయింట్ తింటున్నాను బిర్యానీ వేసుకుంటున్నాను గ్యాస్ తినింది లేదు పెట్టింది లేదు చూడండి అంతే కొంచెమే కొంచెమే వేసుకుంటున్నాను నేను ఇది తింటున్నా డైట్